మహానాడు ఘన విజయంతో తెలుగుదేశం పార్టీ మంచి స్పీడ్గా ఉంది. ఇతర పార్టీల్లో ముఖ్య నేతలకు గాలం వేస్తోంది. ముఖ్యంగా వైసీపీలోని అసంతృప్త నాయకులకు బల విసురుతోంది. ప్రజా వ్యతిరేకత నుంచి బయటపడేందుకు సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారన్న ఊహాగానాల నేపథ్యంలో ప్రధాన విపక్షం ఈ మేరకు సన్నాహాలు చేసుకుంటోంది. త్వరలో భారీ ఎత్తున చేరికలను ప్రోత్సహించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో వైసీపీ కీలక నేతలతో పాటు పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఉంటారని తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వానికి సీట్లు తగ్గుతాయంటూ సర్వేల్లో వెల్లడవుతోన్న వేళ తెలుగుదేశం ఆపరేషన్ ఆకర్షకు తెరతీస్తోంది. ముఖ్యంగా కేబినెట్ ప్రక్షాళనతో మంత్రి పదవులు పోగొట్టుకుని రగిలిపోతున్న తాజా మాజీలు, వైసీపీ ప్రభుత్వం ఏర్పాటే మూడేళ్లైనా ఇంకా అవకాశాలు దొరక అసంతృప్తిగా ఉన్నవారిని ఆకర్షించేందుకు టీడీపీ నేతలు అంతర్గతంగా పావులు కదుపుతున్నారని సమాచారం. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ వచ్చే ఎన్నికల్లో 70 మంది వరకు కొత్త వారికి ఎమ్మెల్యే సీట్లు ఇస్తారనే టాక్ నడుస్తోంది. సీట్లు రాని వారంతా రాజకీయ భవిష్యత్ కోసం పార్టీ మారడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. దీంతో వారంతా బాబు పంచన చేరే అవకాశం కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే అంచనా వేసిన చంద్రబాబు వైసీపీ అసంతృప్త నేతల జాబితాను సిద్ధం చేసుకుని వారిని పార్టీలో చేర్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. వీరిలో కొందరు ఇప్పటికే టీడీపీ అధిష్టానంతో టచ్లోకి వచ్చేసినట్లుగా తెలుస్తోంది. మరికొందరు వైసీపీ నేతలు సరైన టైం కోసం ఎదురు చూస్తున్నారట. టీడీపీలోకి జంప్ అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న వారిలో మాజీ ఎంపీ బుట్టా రేణుక, మాజీ మంత్రి మేకతోటి సుచరిత, ఆను రామనారాయణ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, పార్థసారథి, కొత్తపల్లి సుబ్బారాయుడితో పాటు మరికొందరు పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు పలువురు మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా టీడీపీలో చేరికల కోసం ఎదురు చూస్తున్నారట. వీరంతా ముందస్తు ఎన్నికల సంకేతాలు వెలువడగానే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే టీడీపీ అధిష్టానంతో టచ్లో ఉన్నవారైతే పార్టీలో చేరితే తమకు లభించే స్థానాలు, టికెట్లు ఖరారు చేసుకునే పనిలో ఉన్నారు. అయినా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నట్లే వచ్చే ఎన్నికల నాటికి ఏదైనా జరిగే అవకాశం ఉంది. నిజంగా వైసీపీ ముఖ్య నేతలు టీడీపీలో చేరితే మాత్రం ఆ పార్టీకి టానిక్లా పనిచేస్తుందని అంటున్నారు.